Madam Post. స్కాచ్ కట్. ఇవన్నీ నిజం కాదే, నమ్మకో. ఏమండి? ఏంటి? మీరు ఎప్పుడు ఇలానే అంటారు? ఉండండి, ఒక నిమిషం ఫోన్ చేస్తాను. హలో, నాప్టాల్ కస్టమర్ హెల్ప్ లైన్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ని మాట్లాడుతాను, చెప్పండి. సార్, మాకు నాప్టాల్ నుంచి 12,50,000 కూపన్ వచ్చిందండి. ఓ, కంగ్రాచులేషన్స్ మేడం, యు ఆర్ వెరీ లక్కీ. మీరు 12,50,000 గెలుచుకున్నారు. ముందుగా మీరు లాటరీ ఫీ కింద 10,000 ఈ అకౌంట్కి పే చేయాలి. 10,000 మేడం, ఇది ఇంటర్నేషనల్ లాటరీ మేడం. ఆర్బీఐ నుంచి అప్రూవల్ కావాలంటే 65,000 పే చేయాలి మీరు. సరేనండి, చేస్తామండి. 65,000 మేడం, లాటరీ అమౌంట్ 12,50,000 మీ పేరు మీద శాంక్షన్ అయింది. 12,50,000 చెక్ మీకు వాట్సాప్లో పంపిస్తాను మేడం. అయితే ఇన్కమ్ ట్యాక్స్ కింద 10% అంటే 125,000 పే చేయాలి మేడం, లేకపోతే చెక్ క్యాన్సిల్ అవుతుంది మేడం. అవును, నిజమే. వాట్సాప్లో చెక్ కూడా పంపించారు. సరే, 12,50,000 2,00,000 పోయినా సరే 10,50,000 మిగులుతాయిగా, కట్టేద్దాం అతనికి. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. నాప్తో, స్నాప్డీల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ కంపెనీ పేరుతో మీకు లాటరీ వచ్చింది అని ఎస్ఎంఎస్, ఈమెయిల్, రిజిస్టర్ పోస్టులు వస్తున్నాయా? మీరు ఆశపడి వాటి రెస్పాండ్ అయినట్లే లాటరీ ఫీజ్, ఆర్బీఐ అప్రూవల్, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ అని రకరకాలుగా మీ అకౌంట్లో ఉన్న డబ్బులు సేవా నేరస్తులు ఖాళీ చేస్తారు. లాటరీ గిఫ్ట్ కార్డును నమ్మి అపరిచిత వ్యక్తులకి డబ్బు చెల్లించి మోసపోవద్దు.